తన కుమార్తె ఎమ్మెల్సీ కవితను ఢిల్లీ లిక్కర్ స్కామ్ నుంచి బయట పడేసేందుకే ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో బీజేపీ నేత బీఎల్ సంతోష్ అరెస్టుకు నాటి సీఎం కేసీఆర్ స్కెచ్ వేశారా? బీజేపీ అధిష్టానంతో నేరుగా బేరసారాలు ఆడేందుకే ఆ ప్రణాళిక రచించారా? అంటే ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులైన మాజీ డీసీపీ రాధాకిషన్ రావు ఈ ప్రశ్నలన్నింటికీ అవుననే సమాధానమిచ్చారు. కేసీఆర్ వేసిన ప్లాన్ పోలీసుల వైఫల్యంతో ఫెయిల్ అయిందని చెప్పారు. అదొక్కటే కాదు, తన నేర అంగీకార వాంగ్మూలంలో ఆయన పలు సంచలన విషయాలను వెల్లడించారు. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో తవ్వే కొద్దీ ఎన్నెన్నో కొత్త అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. పోలీసులను పావుగా వాడుకుని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అమలు చేసిన అనేక ఎత్తులు బయటపడుతున్నాయి. ముఖ్యంగా నలుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలుకు సంబంధించి పలు కొత్త విషయాలను రాధాకిషన్ రావు తన వాంగ్మూలంలో వెల్లడించారు. దాని ప్రకారం మునుగోడు ఉప ఎన్నికల సమయంలో బీఆర్ఎస్ కు చెందిన నలుగురు ఎమ్మెల్యేల కొనుగోలుకు బీజేపీ యత్నించిందని ఇప్పటి వరకు చాలా మంది అనుకుంటున్నారు. కానీ వాస్తవానికి బీజేపీ పైలట్ రోహిత్ రెడ్డితో మాత్రమే సంప్రదింపులు జరిపింది. అయితే ఈ విషయం కేసీఆర్ కు తెలియడంతో వేర్వేరు సామాజిక వర్గాలకు చెందిన మరో ముగ్గురు ఎమ్మెల్యేలను ఇందులో భాగం చేయాలని ఆదేశించినట్లు రాధాకిషన్ రావు తెలిపారు. ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో కీలకంగా ఉన్న బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్ ను అరెస్టు చేసి కవితను లిక్కర్ స్కామ్ నుంచి తప్పించడానికి కేంద్రంతో బేరసారాలు ఆడాలన్నది కేసీఆర్ ప్లాన్ అని ఆయన వివరించారు. కుద్బుల్లాపూర్ ఎమ్మెల్యేతో విభేదాలున్న శంబీపూర్ రాజుపైన, కడియం శ్రీహరితో విభేదాలున్న రాజయ్య పైన, తాండూరు ఎమ్మెల్యేతో పట్నం మహేందర్ రెడ్డి దంపతులకు విభేదాలు ఉండడంతో వారిపైన రేవంత్ రెడ్డి, ఆయన కుటుంబ సభ్యులపైన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, తీగల కృష్ణారెడ్డి, తీన్మార్ మల్లన్న, జానారెడ్డి కుమారుడు రఘువీర్ రెడ్డి, సరిత తిరుపతయ్య, జువాడి నరసింహరావు, వంశీకృష్ణ, కవ్వంపల్లి సత్యనారాయణ ఫోన్లపై నిఘా పెట్టి ట్యాప్ చేశామని రాధాకిషన్ రావు పేర్కొన్నారు. బీజేపీ నేతలు ఈటల, బండి సంజయ్, ఎంపీ అరవింద్ అనుచరుల ఫోన్లు కూడా ట్యాప్ చేశారని, వారితో పాటు ఎన్టీవీ చైర్మన్ ఫోన్లు ట్యాప్ చేసినట్లు రాధాకిషన్ రావు వాంగ్మూలం ఇచ్చారు. మాజీ మంత్రి హరీష్ రావు ఆదేశాల మేరకు ప్రణీత్ రావుతో డైరెక్ట్ గా టచ్ లోకి వెళ్లి ఐన్యూస్ ఎండీ శ్రవణ్ కుమార్, ఎమ్మెల్సీ నవీన్ రావు అందించిన సమాచారంతో పలువురి ఫోన్లు ట్యాప్ చేసినట్లు ఆయన వెల్లడించారు. కాంగ్రెస్ ఎన్నికల వ్యూహకర్త సునీల్ కనుగోలు ప్రణీత్ రావు టార్గెట్ చేసి కేసులు నమోదు చేశారని రాధాకిషన్ రావు పేర్కొన్నారు. గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు అక్టోబర్ నవంబర్ నెలలో కేసీఆర్ ఆదేశాల మేరకు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి సంస్థల ఎండీ వేమూరి రాధాకృష్ణ కదలికలపై నిఘా పెట్టినట్లు రాధాకిషన్ రావు పేర్కొన్నారు. విచారణ అధికారులకు వెల్లడించిన వాంగ్మూలంలో ఈ విషయాన్ని స్పష్టం చేశారు. రాధాకృష్ణను కలుస్తున్న రాజకీయ నేతలు, వ్యాపారవేత్తలు, ఇతర ప్రముఖులపై ప్రధానంగా దృష్టి సారించాం. ఆయన ఫోన్ ట్యాప్ చేసి సేకరించిన కీలక సమాచారాన్ని ఎప్పటికప్పుడు సీఎం కేసీఆర్ కు చేరవేసేవాళ్లమని తెలిపారు.